ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది ధనం. ధనమూలం ఇదం జగత్ అన్నారు. మరి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? రుణబాధలు అన్ని తొలగిపోవాలి అంటే దారి ఏది? ఈ కార్తీక మాసంలో శుక్రవారం ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, ఐశ్వర్యవంతులు అవుతారు. స్త్రీలు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసే అలవాటు ఉంటుంది. అసలు ముగ్గు ఎందుకు వేయాలి అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు శుభం జరగాలి అని, ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నామని చెబుతూ ముగ్గును సంకేతంగా వేస్తారు. ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఇంట్లో ఏదో జరిగింది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్ళకముందే ముగ్గు వేయాలి. ముగ్గు వేసిన తర్వాతే ఇంటి నుంచి బయటకు వెళ్ళడం శుభమని పెద్దలు చెబుతూ ఉంటారు. ముగ్గును రంగవల్లిక అంటాం. ఇంటి ముందున్న ముగ్గును బట్టి ఆ ఇంటి మహిళ స్వభావాన్ని కూడా అంచనా వేస్తూ ఉంటారు. రంగవల్లిక అంటే లక్ష్మీదేవికి మరో పేరు. మనం గుమ్మం ముందు ముగ్గు వేస్తున్నామంటే లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్లే. అయితే చాలామంది ముగ్గులో పసుపు కుంకుమతో అలంకరణ చేస్తూ ఉంటారు. ఈ విషయంలో కొందరికి వచ్చే అనుమానం ఏమిటి అంటే, మనం ముగ్గును తొక్కుతూ ఉంటాం, మరి ముగ్గులో వేసే పసుపు కుంకుమ పెట్టవచ్చా అని చాలా మందికి సందేహం కలుగుతూనే ఉంటుంది. ముగ్గులో మాత్రం కాదు, గడప మీద కూడా పసుపు వేస్తూ ఉంటాం. అయితే వాటిని కావాలని తొక్కితేనే తప్పు అవుతుంది. పొరపాటున తొక్కినప్పుడు మాత్రం మనం పసుపు కుంకుమలను తొక్కుతున్నాం అని అనుకోకూడదు. కుబేర ముగ్గును ఇంటి ముందు చాలా మంది స్త్రీలు వేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ కుబేర ముగ్గును మనం కాలితో తొక్కని ప్రదేశంలో మాత్రమే వేయాలి. అంటే తులసి చెట్టు ముందు, ఇంట్లో పూజ గదిలో దేవుడి ముందు మాత్రమే కుబేర ముగ్గును వేయాల్సి ఉంటుంది. ఇంటి ముందు పెద్దగా స్వస్తిక్, శంఖు చక్రాలు, ఓంకారం ముగ్గులను కూడా అస్సలు వేయకూడదు. ఇక ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఇలా చేయాల్సి ఉంటుంది. మీరు ఈ ఒక్క పరిష్కారం చేస్తే మీకు కాస్త ఊరట కలుగుతుంది, చేతి నిండా డబ్బు అందుతుంది. ఇంతకీ ఏమి చేయాలి అంటే, ఈ కార్తీక శుక్రవారం రోజున పూజ గదిలో తులసి కోట ముందు అష్టదళ పద్మం ముగ్గు వేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అష్టదళ పద్మం ముగ్గులో పసుపు కుంకుమ పూలు దీపాలతో అలంకరిస్తే చాలా మంచిది. ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ముగ్గు వేసి పువ్వులు దీపాలతో అలంకరిస్తే మీ ఆర్థిక సమస్యలు పోయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. అంతేగాక ప్రతి శుక్రవారం గడపకు పసుపు రాసి గడప మీద నల్లటి తాడుతో పటిక కడితే ఎలాంటి నరదృష్టి అయినా తొలగిపోతుంది.